హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి. ఏపీలో అరాచక పాలన, మాఫియా పాలన సాగుతోంది అన్నది టీడీపీ నేతలు, జనసేన నేతల ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలన, రాజన్న రాజ్యం నడుస్తోంది అన్నది అధికార పార్టీ వైసీపీ నేతలు చెబుతున్న మాట. ప్రతిపక్షం అన్న తర్వాత తిడుతూ ఉంటారు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇక ప్రభుత్వం అన్న తర్వాత తమలోని లోపాలను బయటపెట్టకుండా అంతా మంచే చేస్తున్నాం అన్న కలరింగించుకుంటారు. ఇది ప్రతి పార్టీ చేసే పనే. గతంలో చంద్రబాబు చేశారు, ఇప్పుడు జగన్, కేసీఆర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఆయన ముందస్తు హామీ ఇచ్చినట్టుగానే మరో 2 నెలల్లో మంత్రివర్గాన్ని మొత్తం మార్చేయబోతున్నారు, కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంతోనే రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలను జగన్ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో 2 రోజుల క్రితం ఓ జాతీయ మీడియా సంస్థ ఓ సర్వేను వెల్లడించింది. ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో జనాలు ఆగ్రహంతో ఉన్నారన్నది ఆ సర్వే సారాంశం. అదే సమయంలో టాప్ 3 బెస్ట్ సీఎంల లిస్టులో ఏపీ సీఎం జగన్ పేరు కూడా కనిపించలేదు. వరస్ట్ సీఎంల జాబితాలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కనిపించింది. గతేడాది ఇలాంటి సర్వేలోనే దేశంలోనే బెస్ట్ సీఎం అన్న ఖ్యాతి జగన్కు లభించింది. ఈసారి అదేం లేకపోవడంతో వైసీపీ జనాలు కూడా ఆ సర్వేను పక్కన పెట్టేశాయి. అయితే ఆ సర్వే మాట అటుంచితే నిజంగా ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులపై జనాలు గుర్రుగా ఉన్నారా? ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందా? టీడీపీ గ్రాఫ్ పెరిగిందా? జనసేన బలం పెరిగిందా? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 12 ఏళ్ల క్రితం నాటి సీన్ ఏపీలో రిపీట్ అవనుందా అన్న అంశాలపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అన్నది తెలుసుకుందాం. 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. 2014 టీడీపీకి 102 స్థానాలు వస్తే 2019 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2014 వైసీపీకి 67 ఎమ్మెల్యే స్థానాలు వస్తే 2019 నాటి ఎన్నికల్లో అది కాస్త రెట్టింపు కంటే ఎక్కువ సాధించింది. మొత్తం 151 స్థానాల్లో గెలిచి జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తరపున ఓ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందారు. సరే, జగన్ ఎన్నికల్లో గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్నట్టుగానే నవరత్నాల అమలు వేగవంతం చేస్తున్నారు. మరి ఆ నవరత్నాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఆ నవరత్నాలు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదన్న భరోసాతో ప్రజలు ఉన్నారా అంటే కాదనే చెప్పవచ్చు. కారణం, సగటు మనిషి ఆశాజీవి, ఎంత ఇచ్చినా ఇంకా కావాలన్న కోరికతోనే ఉంటాడు తప్పితే ఇక చాలు అనే పదం అస్సలు రానిరాదు. అందులోనూ ఏపీ ప్రజల్లో మాత్రం అలాంటి ఆలోచనే ఉండదు. అందుకు సజీవ సాక్ష్యం కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే. అమరావతి రాజధాని వల్ల ఆ 2 జిల్లాలు భవిష్యత్తులో ఊహించినంత అభివృద్ధి జరుగుతుందని అంతా చెబుతూ వచ్చారు. రియల్ ఎస్టేట్ కూడా ఆ 2 జిల్లాల్లో అప్పట్లో కోట్లకు పడగలెత్తింది. కాస్తో కూస్తో పొలం ఉన్నవాళ్ళు కూడా కోటీశ్వరులయ్యారు. తీరా చూస్తే అందుకు ప్రధాన కారణమైన టీడీపీ ఆ 2 జిల్లాల్లో మట్టి కొట్టుకుపోయింది. చివరకు రాజధాని అమరావతి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా వైసీపీ పరమైంది. వైసీపీ అధికారులకు వస్తే తమకు ల్యాండ్ పూలింగ్ విధానంలో ఎక్కువ భూమి ఇస్తారని నమ్మారని ఇప్పుడు అమరావతి రైతులు అంటున్నారు. సో జరిగింది ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు రాజధాని అమరావతి కాదు, కాబోదు కూడా. ఇక అసలు విషయానికి వస్తే జగన్ సర్కారుపై ఏ అంశాల్లో అసంతృప్తి ఉందో ఒలుక్కేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన మనసులో గూడుగట్టుకుని ఉన్న 3 రాజధానుల ప్లాన్కు ఆమోదముద్ర వేసేసుకున్నారు. కర్నూలు, విశాఖ, అమరావతి అంటూ రాజధానులను 3 ప్రాంతాల్లో పెట్టారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్నారు, కానీ ఆయా ప్రాంతాల్లో ఇంతవరకు ఒక్క ఇటుకు ముక్క కూడా పెట్టలేదు. ఇక పోలవరం సంగతి సరే సరే, ఆ ప్రాజెక్టు కూడా కేంద్రం వ్యవహార శైలి వల్ల నత్తనడుగున సాగుతోంది. మాకు 25 MP సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తా అన్న జగన్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నిటికీ ప్రత్యేక హోదాయే సంజీవని అని జగన్ ప్రచారం చేశారు. ఇప్పుడు దాని మాటే ఎత్తడం లేదు. రోడ్ల విషయంలో కూడా జనాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరుద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలినెలలో గ్రామ సచివాలయాలు అన్నారు, అవి చూస్తే 15,000 రూపాయల ఉద్యోగాలు. సరే అని వాటిల్లో తాత్కాలికంగా చేరి వేరే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదామనుకుంటే 1.25 లక్ష కండిషన్లు. వీటికి తోడుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు, గ్రూప్స్ లేవు, పోలీసు నియామకాలు అసలే లేవు.
ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటనను చూసి నిరుద్యోగులు ఎంతటి ఆగ్రహం వ్యక్తం చేశారో వేరే చెప్పనవసరం లేదు. ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుపై కాస్త గురుగానే ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నది వారి ఆందోళన. ఇక వీరితో పాటు మందుబాబులు కూడా జగన్ సర్కారుపై చాలా చాలా గుర్రుగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న రేట్ల కంటే ఏపీలో రేట్లు ఏకంగా 5-6 రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా ఎంత పెట్టి కొందామన్నా నచ్చిన బ్రాండ్లు దొరకవాయే. వీరిదొక వింత సమస్య. వీటితో పాటు లెక్కకు మించి సలహాదారులను నియమించుకొని వారికి జీతాల రూపంలో ప్రభుత్వ ఖజానాను పంచిపెడుతున్నారన్న ఆరోపణలు నగర పౌరుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇలా కొన్ని సెక్షన్ల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలా అని ఈ అసంతృప్తి అనేది ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందా అంటే మాత్రం కొద్ది మేరకు అని మాత్రమే చెప్పవచ్చు. జగన్ కొన్ని వర్గాల వారిని నిర్లక్ష్యం చేస్తున్నా మరికొన్ని వర్గాల వారిని మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు. వారిలో ముఖ్యంగా మహిళలు. మహిళల మనసులను గెలుచుకుంటే చాలు ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న మాట. అందుకే జగన్ మహిళలను మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు. ప్రతి ఏటా కులం భేదం లేకుండా మహిళలకు 17,500 రూపాయలను వారి ఆర్థిక అభివృద్ధి కోసం అంటూ బ్యాంకుల్లో వేస్తున్నారు. దీనికి తోడు అమ్మ ఒడి ఉండనే ఉంది. అది కూడా దాదాపు 10,000 పైగానే ఉంటుంది. వికలాంగులు, వృద్ధులకు పెన్షన్ ప్రతి ఏటా కాస్త కాస్త పెంచుతూ పోతున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ నిధులను కూడా ప్రతి ఏటా కాస్త కాస్త విడుదల చేస్తూ వస్తున్నారు. ఇలా మహిళల కోసం ప్రత్యేక స్కీములను జగన్ అమలు చేస్తున్నారు. అదే సమయంలో రైతులకు ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ళు, స్థలాల పంపిణీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలు కూడా జగన్ ఖచ్చితత్వంతో అమలు చేస్తున్నారు. ఇవే కాకుండా కులాల వారీగా సంక్షేమ పథకాలను కూడా కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్నారు. ఇలా చాలా మేరకు సంక్షేమ పాలననే జగన్ నమ్ముకున్నారు, అదే పాటిస్తున్నారు. సంక్షేమమే తనను గెలిపిస్తుందన్న ధీమాతో జగన్ ఉన్నారు. వైసీపీ సర్కారుపై ఏ వర్గాల్లో అసంతృప్తి ఉందో చెప్పుకున్నాం, ఏ వర్గాల్లో సంతృప్తి ఉందో కూడా చూశాం. మరి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు అనే ప్రశ్న కనుక వేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. పైన పేర్కొన్న అంశాల్లో చాలా వరకు ఎన్నికలను ప్రభావితం చేయనివే ఉన్నాయి. ఉదాహరణకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరుద్యోగంలో కోపం రాదా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. 100,000 ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణలో కేసీఆర్ చెబుతూ వచ్చారు. ఉద్యమంలో 10 100,000 ఉద్యోగాలు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హాంఫట్ అనిపించారు. ప్రభుత్వమే అన్ని ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదు, ప్రైవేటు రంగంపై కూడా ఓ లుక్కేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు. అయినా సరే మళ్ళీ 2వ అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తి అనే మాటలు కూడా ఏపీలో వినిపిస్తున్నాయి. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. కొందరిపై దాడులకు కూడా ప్రజలు పాల్పడ్డారు. కానీ వాళ్ళకే మళ్ళీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు, వాళ్ళనే ప్రజలు గెలిపించారు కూడా. రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేసే వాళ్ళకంటే పైన ఎవరు ఉన్నారు అన్నది చూసే ఓటేస్తారు. ఏపీలో కూడా అంతే. వ్యక్తిగతంగా అభ్యర్థికి ఓటు వేసే వాళ్ళ సంఖ్య కంటే చంద్రబాబుకో, జగన్కో, పవన్కో ఓటు వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన చూస్తే జగన్ యూత్, ఫుల్లుగా యాక్టివ్. అందులోనూ ఈ తరం కుర్రాళ్లకు ఆయనలోని ఫైర్ తెగ నచ్చుతోంది. ప్రత్యర్థిని పూకటి వేళ్లతో సహా పెకిలించి వేసే గుణం ఎందుకనో చాలామందికి నచ్చుతోంది. ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా, ఒక్కో టీడీపీ నేతపై కేసులు పెట్టి ఇరుగున పెడుతున్నా, వైసీపీ మంత్రులు బూతుల వర్షం కురిపిస్తున్నా, హద్దుమీరి మరీ తిరుగుతున్నా సరే వాటిని జనం పట్టించుకునే స్థితిలో లేరు. అసలు వాటిని జనం పట్టించుకోవడమే మానేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు గెలిస్తే మంచిది అన్నదే చూస్తారు. అప్పుడు చంద్రబాబు ఎంత యాక్టివ్గా ఉన్నారో అన్నది కూడా పరిగణనలోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకనో చంద్రబాబు చాలా కూల్ అయ్యారు. అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రభుత్వంపై పోరు విషయంలో వెనకబడే ఉన్నారు. పెద్దగా పోరాటాలు చేయడం లేదు, పెద్దగా ప్రజల్లో కూడా ఉండటం లేదు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయన కూడా 2019 ఎన్నికల తర్వాత చాలా మారిపోయారు. సినిమాల్లోకి మళ్లీ వెళ్ళిపోయారు, వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ నేతలు విమర్శించేదాకా తెచ్చుకుంటున్నారు. నిజానికి ఏపీ పాలిటిక్స్లో పవన్కు చాలా స్కోప్ ఉంది. చంద్రబాబుకు వయసు పైబడుతుంది. టీడీపీని మళ్లీ గెలిపించే సత్తా లోకేష్కు లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటుంటారు. ఇక మిగిలిన ప్రతిపక్షం జనసేనయే. మంచి ప్లాన్తో వెళ్ళి ఊరూరా పార్టీని బలపరుచుకుంటూ వస్తే ఈ ఎన్నికలు కాకపోయినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన ఖచ్చితంగా ఏపీ సీఎం పీఠాన్ని గెలుచుకుంటుంది. కానీ పవన్ మాత్రం ఆ తరహా ఆలోచనలు చేయటం లేదు. అప్పుడప్పుడు కార్లలో పర్యటనలు చేయటం, ప్రభుత్వంపై విమర్శలు చేయటం, తాట తీస్తా అంతు చూస్తా అంటూ వ్యాఖ్యలు చేయటం వరకే పరిమితం అవుతున్నారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో జనసేనకు ఖచ్చితంగా అభ్యర్థులు ఉన్నారు? అసలు బలమైన నేతలు ఆ పార్టీలో ఎవరు అన్నది ఆరా తీస్తే
ఒక్క పేరు కూడా కనిపించదు. పెద్దగా ప్రజాబలం లేని నాదెండ్ల మనోహర్ను వెంట వేసుకుని తిరగడం వల్ల పవన్ కు వచ్చిన లాభం ఏదీ లేదు. ఆ వంగవీటి రాధను, కాపు నేతలను, టీడీపీలోని మంచి నేతలను దారిలోకి తెచ్చుకుని తన పార్టీలోకి రప్పించుకుంటే కాస్తో కోస్తో మైలేజ్ ఉంటుంది. కానీ పవన్ మాత్రం ఆ పని చేయడం లేదు. అసలు పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితమైతే ఏపీలో సీన్ వేరుగా ఉంటుంది. ఇక జగన్ లాగా పవన్ కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటే ఏపీ పాలిటిక్స్ యమ రంజు మీద ఉంటాయి. కానీ పవన్ స్వయంకృతాపరాధం వల్లే జనసేన ఇంకా బలపడటం లేదు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగన్కు ప్లస్ అయ్యే వర్గాలు చాలానే ఉన్నాయి. సంక్షేమ పథకాలను స్వీకరించే ఓటర్లు, క్రైస్తవ ఓటర్లు, రెడ్డి ముస్లిం ఓటర్లు, ఎస్సీలోని ఓ వర్గం వాళ్ళు జగన్కు బలమైన సపోర్టర్స్. ఇక బీసీలో కూడా మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ శాతం మంది జగన్కే మద్దతు పలికారు. ఉద్యోగస్తులు కూడా జగన్కే మద్దతు పలికారు. అలా మద్దతు పలికిన వాళ్ళలో 20-30% ఓట్లు తగ్గిపోతాయని అనుకున్నా సరాసరిన వైసీపీకి 100-110 సీట్లు వస్తాయి. 40-50 స్థానాలను ఈసారి వైసీపీ కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వంపై కొన్ని సెక్షన్లలో పెరిగిన వ్యతిరేకత, రాజధాని మార్పు వల్ల మద్యం అమ్మకాలు, ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి వంటి కారణాల వల్ల ఆ సెక్షన్ల ఓటర్లు టీడీపీ వైపు మళ్లీ ఛాన్స్ ఉంది. దానివల్ల ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీకి 65-75 స్థానాల వరకు సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సీట్లు కూడా టీడీపీ పోరాట ఫలితంగా వచ్చినవి మాత్రం కాదు, లోకేష్ను చూసి ఓటేసేవాళ్ళు కూడా కాదు, కేవలం ప్రభుత్వ వైఫల్యాల వల్ల వచ్చే సీట్లు మాత్రమే. ఇక జనసేనకు గతంలో వచ్చిన ఒక్క సీటు కూడా రాకపోగా పవన్ మరోసారి పరాభవాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఆయన గతంలో పోటీ చేసిన స్థానాల్లో ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారన్నది కూడా జనాలు చూస్తారు. ఫుల్ టైం పొలిటీషియన్గా మారితేనే పవన్ను జనాలు పట్టించుకుంటారు, లేదంటే మళ్ళీ ఘోర పరాభవం తప్పదు. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, కాంగ్రెస్ గురించి కూడా అంతే. ఈ సీట్ల సంఖ్యను చూస్తే 2009 ఎన్నికలే గుర్తుకు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 2004 ఎన్నికల్లో పాదయాత్ర ఫలితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 185 స్థానాల్లో గెలిచారు. టీడీపీకి ఆ ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక 5 ఏళ్లు పూర్తయ్యే నాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు జనం గుండెల్లో నిలిచిపోయాయి. ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలు కూడా జనాలకు అందాయి. పెన్షన్ల పెంపు కూడా చేశారు. అయినప్పటికీ 2009 ఎన్నికల్లో వైఎస్కు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. అత్యవసరు మెజార్టీని కట్టబెట్టారు. 185 సీట్ల నుంచి 156 సీట్లకు కాంగ్రెస్ పడిపోయింది. అదే సమయంలో టీడీపీ 47 సీట్ల నుంచి 92 సీట్లకు ఎగబాగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగినా కూడా 2 సార్లు వైఎస్ సీఎంగా గెలిచారు. ఇప్పుడు కూడా అలాంటి సీనే ఏపీలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా జనాల్లో ఆశ అనేది చావదు. తీసుకుని కూడా ఏమిచ్చారు అని ప్రశ్నించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఉత్తిగే ఇస్తున్నారా అని కూడా నిలదీస్తుంటారు. అందుకే సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుంటే పని కాదని నాడు వైఎస్ కూడా గ్రహించారు. కనీసం రాబోయే 2.5 ఏళ్ల కాలంలో అయినా కూడా జగన్ సంక్షేమాన్ని కాస్త తగ్గించి అభివృద్ధిని నమ్ముకుంటే రాష్ట్రం కూడా బాగుపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 2024 నాటికి సీన్ ఎలా మారుతుందో, ఏ పార్టీ ఏ పొజిషన్లో ఉంటుందో అన్నది సందర్భానుసారం చెప్పుకుందాం. ఇదండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.